కొనసాగిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట పట్టణంలోని శివసాయి నగర్ కాలనీ వాసుల నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. శివసాయి నగర్ కాలనీ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడుస్తున్నా నేటికీ పట్టణం నడిబొడ్డున లేని సీసీ రోడ్డు, డ్రైనేజీ లేదన్నారు. కాలనీలో 10 వరకు హాస్పిటల్స్ ఉన్నప్పటికీ రాజన్న గుడికి వెళ్లే వాహనాలు వెళ్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. గతంలో పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు కావాలని విన్నపించినాము, అయినా స్పందన లేదు. దానికి నిరసనగా ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారికి ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని టీడీపీ పార్టీ శ్రేణులు మూసివేయించారు. మద్యం షాపు సచివాలయం దేవాలయాల దగ్గర